సినిమా ఇండస్ట్రీలో జాబ్ సంపాదించాలంటే సినీ హైర్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రాపర్టీస్, సుఖీ భవ సినిమాస్, సుఖీ భవ మూవీస్, మీ అందరూ బ్లెస్ చేస్తే ఈ సుఖీ భవ నుంచి ఇంకా ఎన్నో రాబోతున్నాయి. వాటన్నిటిని కూడా మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే మనకు సుఖీ భవ మూవీస్ ద్వారా మనం ఉల్లాలా ఉల్లాలా వస్తుందో దానికి ముఖ్య కారకులైనటువంటి నా మార్కెటింగ్ మిత్రులు. ఎందుకనంటే ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా నేను వాళ్ళకే గుజాన మీద వేసుకొని ఎప్పుడు కూడా ఒక సినిమా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులున్నంత మాత్రాన సరిపోదు, దానికి కొన్ని వందలాది మంది టెక్నీషియన్స్ ఎన్నో రాత్రులు నిద్రహారాలు మాని పనిచేస్తే ఆ సినిమా ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలా కష్టపడితే కానీ ఒక సినిమా జనాలు చూడడానికి చక్కగా తయారవ్వదు. అటువంటి సినిమా అంటే అటువంటి అంతమంది పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీ సేమ్ ఒక ప్రాపర్టీస్లోకి తీసుకుంటే ఎంతోమంది అహర్నిశలు కష్టపడి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళినటువంటి నా మార్కెటింగ్ మిత్రులని నేను ఎప్పుడూ మరవను. అది ప్రతి సంస్థలో ఉంది, నేను సంపాదించాను, ఇది నాదే, ఇది నాదే, నా కంపెనీ, నేనే అని అనుకుంటారు. బట్ ఏ రోజైనా కూడా నేను చాలాసార్లు కూడా సభలలో చెప్పాను, ఎప్పుడు కూడా ఈరోజు ఒక రిలయన్స్ సంస్థ కావచ్చు, ఒక టాటా బిర్లా సంస్థ కావచ్చు, ఇలా ఎన్ని సంస్థల్ని తీసుకున్నా కూడా ఎప్పుడైతే అండర్లో అడ్మిన్ పర్సన్స్, మార్కెటింగ్ పర్సన్స్ అహర్నిశలు కష్టపడి జనాల దగ్గరికి తీసుకెళ్తారో అప్పుడే సక్సెస్ అవుతుంది. బట్ ఈ సుఖీభవ సంస్థలో ఏదైతే సక్సెస్ని ఇచ్చినటువంటి నా మార్కెటింగ్ సోదరులని ఈరోజు నేను సన్మానించాలనుకుంటున్నాను. ఉల్లాలా ఉల్లాలా సూపర్ డూపర్ హిట్ మా డైరెక్టర్ గారి స్లోగన్. ఇది చాలాసార్లు చాలా దగ్గర మేము తిరుపతిలో కూడా డైరెక్టర్ గారు అన్నగారు, నేను తిరుపతి దేవుడి దగ్గర కూడా అన్నాము, డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసిన మా అన్న గురురాజ్ అన్నకి, అలాగే ఎంతో 500 పై సినిమాలు చేసి డైరెక్షన్ మీద ప్రేమతో డైరెక్షన్ చేసిన మా సత్యప్రకాష్ బ్రదర్కి, అలాగే వారి కొడుకు నటరాజ్ హీరో, ఈ సినిమాలో హీరో వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన హీరోయిన్స్ లెక్కేంటో తెలుసుకోవడానికి, అలాగే మిమ్మల్ని అనుక్షణం
ముచ్చమటలు పట్టిస్తూ కూడా ముచ్చట కలిపేటువంటి తెకమకలు ఎన్నో ఉన్న సినిమా ఇది. ఎక్కడో రథం కోల్పోయినట్టున్నా ఉన్న సినిమా ఇది. ఆ సినిమాకి రండి, ఆ తిక్క లెక్కేంటో చూడండి. ఆ తికమకల్లో పడి ఆశ్చర్య పొందండి, ఆనందించండి. థ్యాంక్ యూ. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్, 40 ఇయర్స్. నేను 12 ఇయర్స్, 14 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఐదర్ ఒక చిన్న అవకాశం రావాలంటే కూడా అదృష్టం ఉండాలి. మెయిన్ థింగ్ ఇండస్ట్రీలో యూనో ఓపిక, పేషెన్స్ ఉండాలి. కొంతమంది 2 ఇయర్స్ చేసి సరిపోవట్లేదు. వర్క్ ఈజ్ వర్క్. సుఖీభవ మూవీస్ మా సత్యప్రకాష్ గారు ఏంటంటే, వెనక సీట్లో కూర్చున్న వాడు ఎక్కువ ఎంట్ల తింటంటారంటే, ఎక్కడో దూరంగా అక్కడ నాకు గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి చూస్తున్నాడు ఏం మాట్లాడతారో ఏం చెప్తారా అని. మీ మనసు మంచిదండి సత్య గారు. సో ఆ భగవంతుడు ఎప్పుడూ మీతో పాటే ఉన్నాడు. ఇక్కడ విచ్చేసినటువంటి మా డైరెక్టర్ గారు వర్మ గారికి, అలాగే కళ్యాణ్ గారికి, మా గౌడ్ గారికి, అలాగే గురురాజు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా రామ్ సత్యనారాయణ గారికి, అటు చూస్తే మా శివాజీ రాజా. ఒక ఎపిసోడ్ ఉందండి సినిమాలో, ఒక 5 రోజులు షూటింగు. అందరినీ మదనపల్లి తీసుకెళ్ళి చాలా బాగా చూశాడు, బాగా డబ్బులు ఇచ్చాడు, బ్రహ్మాండమైన ట్రీట్మెంట్. ఇది పొద్దున్న షూటింగ్ ఉందంటే రాత్రి ఉండేది కదా, రాత్రి ఉందంటే పొద్దున్న ఉండేది కాదు. చాలా బాగా చేశారు. సినిమా అయితే ఏదో ఈ సాంగ్ చూశాను కానీ నేను, ఇది పైకి ఆయన చూపించాడు అంతే, కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం. కథ అంతా వేరే ఉంది. అది చూసి కొంచెం యూత్ ఇన్స్పిరేషన్ అవుతారని, ఇన్స్పైర్ అవుతారని అది పెట్టారు. కానీ దాంట్లో అసలు వేరే థీమ్ వేరే ఉంది. ఆ కథ చాలా బాగుంది. ఆ బిల్డింగ్లో జరిగే కథ ఇది నిజంగా. అది చూసినప్పుడే మేము చాలా కామెడీగా ఆయన, అసలు ఆయన విలను, డైరెక్టరు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక కామెడీ ఇంత బాగా చేస్తాడని ఈ సినిమా తర్వాత సత్య గారు ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, ఈ సినిమాకి గురురాజు గారికి మంచి డబ్బులు రావాలి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గురురాజు అంటే చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా. ఆ ఇష్టానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ఎవడో కష్టాల్లో ఉన్నానా ఈ 25 వేలు అతనికి అది సినిమా ఇష్టం కాదు. 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా అన్న ఈ డబ్బులు అతనికి అని అతని కష్టాల్లో ఉన్నాడంట. అది ఒకసారో 2 సార్లు చేయటం కాదు, చాలాసార్లు చేశాడు. థ్యాంక్ యూ గురురాజ్. అలాగే ఇక్కడ నాకు ఇష్టమైన వ్యక్తులు 4 ఉన్నారు. ఒక వ్యక్తితో మా బావ కళ్యాణ్తో 35 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తాను. 35 ఇయర్స్ నుంచి ఇంచుమించు తను అస్టెండేట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆ ఎఫెక్షన్, ఆ లవ్ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంటుంది. అందుకని అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు. గురురాజ్ నువ్వు మామూలు వ్యక్తి కదయ్యా, నువ్వు ఎవరెవరినా తీసుకొస్తాను, రాము గారిని తీసుకొచ్చావు, నువ్వు ఆ నవ్వుకి అందరూ పడి ఇందాక ప్రసవాలు పడగొట్టేశావు, రాము గారిని పడగొట్టేశావు. రాము గారు పక్కన ఉన్న వ్యక్తితో నాతోనే సినిమా స్టార్ట్ చేసి, నేను హీరోగా స్టార్ట్ చేసి ఈరోజు చాలా మంచి వ్యక్తి, 10 మందికి కావాల్సిన వ్యక్తి తయారయ్యాడు. ఇంకా నా ఊరు వ్యక్తి అతను. ఆ రోజు సినిమాను నేను ఒక 10 సినిమాలు హీరోగా చేస్తుంటాను అతని బ్యానర్లో. అతను ఆ రోజు సినిమాను 7వ సినిమా చేస్తుంటే మా రామ్ సత్యనారాయణ గారు మా ఊరి పేరు పెట్టాడు బేవరం టాకీస్ అని. ఏమయ్యా నువ్వు 100 సినిమాలు చేస్తావని నిజంగా అన్నాను. విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడూ రామానాయుడు గారిని పిలుచుకుంటా, అతనికి పెద్ద హీరో లేడు, నేనే పెద్ద హీరో, నన్ను బాబు గారిని పిలుస్తాడు. మా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సరిపోయింది. ఇక మా పృథ్వీ, మంగ్లీ నీకు ఆర్డర్సే బాగుంటుంది మంగ్లీ, నాకు చాలా ఇష్టం. నువ్వు గాజులు ఫుల్గా వేసుకుంటావే, అది నీ ఫ్యాన్ నీకు. హాయ్ రో. ఇక సత్య ఎక్కడ వాడు మాతో ఇంచుమించు. సత్య కూడా 35 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేశాడు కెరీర్, 83-84 ఆ టైంలో అనుకుంటా. సత్య వేసిన క్యారెక్టర్లకి రాము గారు అతని పర్సనల్ బిహేవియర్కి సంబంధం ఉండదు సార్. మీకు ఫోన్ చేస్తే సాయిరామ్ తప్పితే ఇంకోటి మాట్లాడు, సాయిరామ్ అంటూనే ఉంటాడు. మీరు ఏమన్నా మాట్లాడండి అది వెళ్తూనే ఉంటుంది. అబద్ధవాడు వేసిన క్యారెక్టర్లు కన్నడలో కానీ ఇక్కడ కానీ దానికి సంబంధం ఉండదు.
గాడ్ బ్లెస్ యూ సజ్జా. రే ఇంక మొన్న రిటైర్ చేసుకుందరు, మన అబ్బాయిలు హీరో వెళ్ళిపోయారు, ఇంకా అన్యాయం, ఇంకా మనం ఎలర్ట్ ఉంటాం. ఎంతో కష్టపడి పైకొచ్చాడు సుఖీభవ శ్రీనివాస్, నా మిత్రుడు సత్యప్రకాష్. తన కోసమే ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే నేను బెనర్జీ సత్యప్రకాష్ ముగ్గురం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే సాయంకాలం దాకా షూటింగ్లు ఏదున్నా ఆ తర్వాత ఒక ఓన్ బ్రదర్స్ లాగా ఫీల్ అవుతాం. ఏదున్నా సరే ఎక్కడున్నా సరే తను ఎప్పుడూ రకరకాల కథల గురించి చెప్తూ ఉంటాడు. నేను చెప్పాను, డిస్కరేజ్ చేశాను, నీకు ఎందుకే హ్యాపీగా ఆర్టిస్ట్గా ఉండు, నీకు ప్రొడ్యూసర్గా ఎందుకు, డైరెక్టర్గా ఎందుకంటే కాదు కాదు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని కూర్చోబెట్టి సినిమా చేయాలనే తపన ఎక్కువ. ఒకరోజు ఫోన్ చేసి మా బాబుని లాంచ్ చేస్తున్నాను, నేనే డైరెక్టరు, నువ్వు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అన్నాడు. నేను ప్రొడ్యూసర్ ఏంటి అంటే ఆ సినిమాలో క్యారెక్టర్, నువ్వు ప్రొడ్యూసర్ క్యారెక్టర్గా వేషం వేయాలి రా అన్నాడు. ఇంకేం మాట్లాడలా. ఊలాల ఊలాల రామ్ రామ్ జప్న అన్న ఈ పాట నేను రాయడం జరిగింది. అందరూ చెప్తున్నట్టుగా గురురాజ్ అన్న నాకు 15 సంవత్సరాల అనుబంధం అన్నతో. లాస్ట్ మూమెంట్లో అప్పటి వరకు చేసేవన్నీ చేస్తాడు, లాస్ట్ మూమెంట్లో నన్ను ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేస్తాడు. ఈ పాట కూడా చివరి మూమెంట్లో నా చేతికి వచ్చిన పాట. మంగ్లీ మరియు రోల్ రైడర్ ఈ పాట పాడుతున్నారు. అందులో రఘుబాబు గారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట ఉంటుంది. సినిమా టైటిల్ వచ్చేలాగా ప్లస్ కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని ఒక వైరల్ కంటెంట్ తీసుకొని పాట రాయాలి అని చెప్పినప్పుడు ఈ పాట రాయడం జరిగింది. నాకు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం నాకు సత్యప్రకాష్ సార్. 90ml మూవీలో సార్ పరిచయం అయ్యారు నాకు. మూవీలో అంటే యాక్టింగ్ చేసినప్పుడు చాలా చాలా సపోర్ట్ ఇచ్చింది సత్యప్రకాష్ సార్. ఇప్పుడు క్యారవెన్లో ఉన్నప్పుడు రోల్ నువ్వు చేస్తావు, నువ్వు మంచిగా చేస్తావు, యు డూ ఇట్, ఇలా చేయి అలా చేయి అని చాలా గైడెన్స్ ఇచ్చారు. ఒక ఫాదర్ లాగా చాలా యూనో చాలా సపోర్ట్ చేశారు సార్. ఈరోజు మీరు నీ ఇక్కడ నించొని మాట్లాడుతున్నందుకే మీరే సార్ డెఫినెట్లీ కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో అలా పరిచయంతో స్టార్ట్ అయిన తర్వాత అండ్ జరిగింది మా ఊలలలో మంచి సాంగ్ పాడడం జరిగింది. దానికి ఖతర్ నాకు ఇచ్చిన మా జారాయల్ రామ్ మ్యూజిక్ ఒక్కసారి వేసుకోవాలి ఆయనకి. ఖతర్ నాకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు కాకుండా శ్యామన్న కాలి కిరాక్ ఇచ్చి పడేసింది లిరిక్లు ఎట్లిచ్చిండు. అండ్ సో ఇంకా ఇక తెలిసిందే మా మంగ్లీ గురించి కాలి పాటలలో నేను ర్యాప్ చేసుకుంటే సాంగ్ పాడింది. అండ్ మా ఇద్దరి కాంబినేషన్లో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా ఒక సాంగ్ వచ్చిందంటే ఈరోజు ఈ ఊలాలల వల్ల జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యప్రకాష్ సార్ అండ్ ఆల్సో గుర్రాజ్ గారికి, వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. సో ఈ మూవీలో మేము ప్రాబ్లీ ఒక 2 డేస్ ప్రయాణం చేసాము అండ్ రికార్డింగ్ ఒకరోజు జరిగింది. అండ్ 3 డేస్లోనే చాలా చాలా అంటే ఒక మంచి వ్యక్తులు పరిచయం అయ్యారు ఈ మూవీల ద్వారా. అండ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ గాలి ఊలాలా ఇక ముందు ముందు చూసుకోండి ఖతర్నాక్. ఇక మీరు థియేటర్లలో హిట్ కొట్టాల్సింది ఏమంటారు? ఫస్ట్ మా నిర్మాత సత్యప్రకాష్ అన్న గురించి చెప్పుకోవాలి. నిజంగా శివాజీ రాజా అన్న చెప్పినట్టు సారీ సత్య సారీ డైరెక్టర్ నిర్మాత కూడా ఆయనే, ఇద్దరు అట్లే ఉంటారు. అంటే మన గురురాజన్న అంత అంత లేదు, ఇద్దరు ఒకటే వాళ్ళు. సో అట్లా వచ్చేసింది, వాళ్ళ ఇద్దరు పేరు నోట్లో నా అంతా ఉంటుంది కాబట్టి. మా డైరెక్టర్ సాయి ప్రకాష్ అన్న ఏంటంటే, సత్యప్రకాష్ అన్న ఏంటంటే, ఇవాళ నాకు ఆర్జీవి గారిని చూసి ఆగమాగమవుతున్నా నేను, సీరియస్లీ ఎందుకు భయం వేస్తుంది. ఎందు ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రతి ఒక్క సినిమాని ఎంకరేజ్ చేస్తాడు ఆయన, అందుకనే మన సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిండు. సో వెల్కమ్ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు. సో మన సత్యప్రకాష్ అన్న ఏంటంటే, శివాజీ రాజా అన్న ఇదివరకు దాకా చెప్పిండు కదా సాయిరామ్ 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 ఇదే ముచ్చట. నేను ఫస్ట్ నా చిన్నప్పుడు ఆయన టీవీలలో చూస్తుండే విలన్గా, అప్పుడు ఎంత విలన్ రా నాయన ఆయన ఎట్లుంటాడో ఏమో అనుకున్నా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఎంత ఆపోజిట్ అంటే అంత ఆపోజిట్. ఆయన చాలా కూల్ పర్సన్,
తర్వాత అనిపించింది ఎంత మంచి మనిషిరా నాయన, కానీ విలన్గా అట్లా చూపించిండ్రు. ఓ యాక్టింగ్ కదా, ఎంతైనా సూపర్బ్ యాక్టర్గా దాంట్లో చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఆయనకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకొని పాడిపించి యాక్ట్ చేయించినందుకు. అండ్ గురురాజ్ అన్న కాల్ చేసి నువ్వు పాట పాడాలమ్మా ఈ సినిమాలో అంటే సరేనా పాడతా అని చెప్పిన, పాడేసిన అయిపోయింది. మళ్ళీ తర్వాత యాక్ట్ చేయాలి అన్నాడు అన్న. నేను యాక్టింగ్ ఏందన్నా అని చెప్పిన, తర్వాత లేదమ్మా నువ్వు యాక్ట్ చేయాలి నువ్వు రావాలి అంటే సరే అన్న అని చెప్పి వచ్చిన. సో గురురాజ్ అన్న నాకు చాలా 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 ఇష్టం, ఎందుకంటే ఆయన ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ప్రతి వాళ్ళకి చాలా మంచి ఎంకరేజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ ఇంకా కాసర్ల శ్యామన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రతిరోజు పండగే అలవైకుంఠపురంలో రాములో రాముల వెంకీమామ పాటలు మొత్తం హల్చల్ నడుస్తున్నది కాసర్ల శ్యామన్నది. ఈ పాట కూడా హల్చల్ నడుస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచిగా రాసిర్రు ఈ ట్రెండ్ని ఉద్దేశించి మీరు. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పాటలు ఇలాగే రాయాలి, మమ్మల్నే పాడించాలి అని అనను కానీ పాడిపించాలి అప్పుడప్పుడు. అండ్ మా పృథ్వీరాజ్ అన్నకి థ్యాంక్ యూ అన్న వెల్కమ్ వచ్చినందుకు, లోబో గారికి. అండ్ మా శివాజీ రాజా అన్న థ్యాంక్ యూ అన్న, నేను కూడా మీ ఫ్యానే. థ్యాంక్ యూ. అండ్ అతన్ని మీ పేరు తెలీదు సారీ, అశోక్ కుమార్ గారిని చూస్తే నాకు ఇంద్రా సినిమాలో షోకో తాలికాన్ కాదా సేమ్ అట్లనే ఉంటాడు, వేరేనా? ఓ మిమ్మల్ని చూస్తుంటే అదే అంటే చూశాను, గుర్తులేదు అంత గేమనుకోవద్దు సారీ. ఆర్జీవీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ పేర్లు తెలియకున్నా క్షమించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరో యంగ్ హీరో మీ అందరూ ఆశీర్వదించాలి. సత్యప్రకాశ్ అన్నని ఎలా అయితే ఆశీర్వదించారో అలానే ఆశీర్వదించారే తనను కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సుఖీ భవ సినిమా వాళ్ళ బ్యానర్లోనే ఉంది, అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి ఒక పాజిటివ్ మూడ్తో ఉండేటటువంటి సమస్థితి. గురురాజ్ నాకు బాగా కావాల్సిన వాడు, 10 మందికి హెల్ప్ చేద్దామనే మనస్తత్వం కలిగిన మనిషి. అతను 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మా సత్యప్రకాష్ కోరినట్టు ఆ సాయిరామను వేడుకుంటున్నాం. సత్యప్రకాష్ ఇందా మా బావ చెప్పాడు, 83స్ నుంచి మేము ఒక ఏదో ఒక అప్పర్ ప్లేస్ని క్యాచ్ చేయాలి అనేది పట్టుదలతో ముందుకెళ్ళిన బ్యాచ్లో ఓ పర్సన్ అతను. డెఫినెట్గా అతను మంచి ప్లేస్కి వచ్చాడు. తను రావటం అనేది కాదు, ఈరోజు తన బిడ్డ కొరకు తను రెగ్యులర్గా ఉండే ప్రొఫెషన్ మారి డైరెక్షన్లోకి వచ్చి దానికి గురురాజు ప్రొడ్యూసర్ అవటం మా సత్యప్రకాష్ అదృష్టం. ఆ అబ్బాయి నటరాజు అతనే అదృష్టమే. ఎందుకనంటే ఇలా కొత్త వాళ్ళతో సినిమా తీసేటప్పుడు కామన్గా ఫైనాన్షియల్ సమస్యలు, ప్రమోటింగ్ సమస్యలు సినిమాని ముందుకు తీసుకెళ్ళటం. సినిమా ఏం తీసామనేది కాదు, ముందు థియేటర్లోకి తీసుకెళ్ళి ప్రేక్షకుల్లోకి రీచ్ చేయగలిగితేనే సక్సెస్ అవ్వగలం. మనం తీసిన సినిమాకి పబ్లిక్లోంచి రాగలిగింది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఖర్చు పెట్టి చేశారు. ఇంకా మా వరం గారు వచ్చారు కాబట్టి మీరు మాత్రం నైట్ వెళ్ళి దీని మీద ట్వీట్ చేయాలి, చేస్తే కానీ ఇది సెన్సేషన్ అవ్వాలి. నేనేమో మిమ్మల్ని ఎప్పుడూ నైట్లు చేయొద్దు అనేవాడిని, దీన్ని మాత్రం చేయండి, ఇది ప్రమోట్ అవ్వాలి. మా రాముకి నాకు నిజంగా మేమిద్దరమే అంటే ఎంత ఇది అవుతామని చెప్పుకోవాలంటే ఎన్నండి 9 బాటిల్ తాగామా అంటే మా ఇద్దరం ముందేస్తున్నాం, 3 ఆయన ముందేయుడు. తెల్లారైన తర్వాత ఆయన అడిగింది ఏంటంటే ఫస్ట్ పిక్ దగ్గర డిస్కషన్ ఏం చేసాము, సినిమా కథే మాట్లాడుకున్నామంట, అన్నీ అయిన దాకా తెల్లారిన దాకా. కానీ మార్నింగ్ మళ్ళీ 7 o'clock రాత్రి తాగిన ముందంతా స్వెట్లో ఆయన జిమ్మింగ్కి వెళ్ళి వదిలి
7కి ఫ్రెష్గా వచ్చి ఎక్స్ట్రాడినరీగా తను అనుకున్న కమిట్మెంట్ వర్క్ను చేయగలిగిన గొప్ప వ్యక్తి రాము. నాకంటే చాలా చిన్న ఉంటుంది అందుకని. కాకపోతే ఈ మధ్య మింటింగ్ కొట్టేస్తున్నాడు తెగ. అసలు ఇప్పుడు చైనాకే, ఇప్పుడు మాత్రం చైనా అండి మీకు సూపర్ పెట్టుబడి. అది అయిన తర్వాత మా గురురాజును తీసుకెళ్ళాలి అక్కడికి. డెఫినెట్గా రియల్గా మీరుండటం ఒక ఎనర్జీ ఈరోజు ఇక్కడ ఈ సినిమాకి ఎనర్జీ. అంటే ప్రతి సినిమాకి ఒక్కో స్టార్, అంటే మీలాంటి స్టార్ వస్తేనే మన వాళ్ళు చాలామంది చేయరు, మనం వెళ్తే ఆ సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేయాలి అని చెప్పి. కానీ డెఫినెట్గా సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి సార్, ఉంటే ఇలాంటి సినిమాలకు ఒక మంచి ప్రమోషన్ అవుద్ది. నేను కూడా జెన్యున్గా ఈరోజు నాకు 20వ తారీఖు రిలీజు, సెన్సార్ టెన్షను, కంటెంట్ వెళ్ళటం లేదు, రీల్ రెడీ అవ్వటం లేదు. అయినా తను 4-5 సార్లు నాకు చెప్పిన తర్వాత బాగుండదు రాకపోతే పోయిన తప్ప కూడా ఒకసారి మిస్ అయ్యాను బాగుండదు అని చెప్పి వచ్చా. డెఫినెట్గా నీ సినిమా బాగుంటుంది. అరే బాబు రే బాబు, మా రాముజీ మా ముంబై గయా, ముంబై జాకా ఆప్కే ఘర్ కియా, ఘర్ మే క్యా బోలే కి యహా నహీ ఆఫీస్ మే హై, ఫిర్ మే ఉధర్ గయా, ఉధర్ మేరే కో బోలే అరే బైడు ఇధర్ నహీ హై, మే బోలా కహా హై, బోలా వో హైదరాబాద్ మే ఉల్లాలా కో ఆడియో ఫంక్షన్ మే బైఠా హై, మా ఉధర్ సే నిక్లా ఇస్లియే ఉల్లాలా సూపర్ డూపర్ హిట్ బోల్తే హువే ముంబై సే సీధా సైకిల్ మే హైదరాబాద్ తక్ ఆ గయా. అరే బాప్ రే బాప్, ఆప్ క్యా బోలే, పురా రోడ్ మే ఆ రహా థా దౌడ్ దౌడ్ కే, ఇతనే మే కౌన్ బోల్ కే, మే బోలా కౌన్, జబ్ తక్ హైదరాబాద్ మే హూ తబ్ తక్ శివా హూ, ముంబై మే హూ తో రంగీలా హూ, కభీ కభీ సర్కార్ ఏక్ సర్కార్ దో సర్కార్ తీన్ బన్ జాతా హూ మే, యే సబ్ ఆప్ కే బదౌలత హై. ఆ ఇతనా రక్త చరిత్ర, బాప్ రే బాప్, ఓ సబ్ కర్తే కర్తే జబ్ హైదరాబాద్ అయితే తెలుగోడి అయిపోయాను, తెలుగోడిని అయిపోయి మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ. దీని అంత అర్థం ఏంటంటే ఐ లవ్ యూ రాము గారు అనేసి. ఏ నా భాషలో దిస్ ఈస్ ద వే ఆఫ్ టెలింగ్ మై లవ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నదాత, సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇవాళ సినిమా ఇంత దూరం వచ్చింది అంటే, రేపు ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుంది అంటే దానికి చాలా గర్వంగా, ఖుషిగా, హ్యాపీగా, సంతోషంగా చెప్తున్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ షో గురురాజ్. మీ ఇద్దరం, అతని హస్బెండ్, నేను వైఫ్. ఏ సో మీ ఇద్దరం అలాగే ఉంటాం, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం, ఏది ఎలాగ చెయ్యాలి అని డిస్కస్ చేసుకుంటూ ఈ సినిమాలో ఇంత పెద్ద పెద్ద మంది టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఉన్నారంటే దాని అంతటికి కారణం కూడా గురురాజే. సో హీఈస్ ఎ లవ్లీ బాయ్, హీఈస్ మై డార్లింగ్, హీఈస్ మై స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్ ఎవ్రీథింగ్. సో అలాగే ఈ ఊళ్ళాలా ఉల్లాలా అన్న ఇంత మంచి పేరు మీకు ఎవరు పెట్టారు అంటే అది కూడా గురురాజే పెట్టాడు. తనేమో బాత్రూంలో, వాష్రూంలో ఉచ్చపోసుకోవడానికి వెళ్ళినప్పుడు మే ఇద్దరం కలిసి మందు కొడుతూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే సడన్గా వచ్చాడు, అనే అన్నే అన్నే అన్నయ్య మన సినిమాకి పేరు దొరికిపోయింది అన్నాడు. ఏంటంటే ఉల్లాలా ఉల్లాలా అంటే అతని తాలూకు ఒక పేటెంట్ సాంగ్, ఇంత ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అతను పాడాడు. నేను ఇమ్మీడియట్ ఎస్ అన్నయ్య, ఇదే మన సినిమా తాలూకు టైటిల్. ఎంతోమందితో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఒక అద్భుతమైన టైటిల్ అని ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నారు. ఈవెన్ మన ఆర్జీవీ కూడా అదే చెప్పాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైటిల్. కెమెరామెన్ గా పేరెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అంటే నాకు కొంచెం భయమేసింది. కానీ డైరెక్టర్ సత్యప్రకాష్ గారు, గురురాజ్ గారు నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో హెల్ప్ చేసి, లేదు ఇది ఇలా కాదు అలా, సో ప్రతి దాంట్లో నాకు చెప్పి ప్రాపర్గా నన్ను గైడ్ చేసి నా ఫస్ట్ సినిమాని నాకు గిఫ్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సత్యప్రకాష్ గారు అండ్ గురురాజ్ సార్. ఇక్కడే ఉన్నా సార్. సార్ ప్రతి స్టెప్లో, ప్రతి రీల్ వైల్ వీ వర్ వర్కింగ్, ప్రతి రీల్లో చిన్న చిన్న మైన్యూట్, మేజర్ ఏమీ చేంజెస్ లేవు కానీ మైనర్ చేంజెస్ అని చెప్పి
ప్రతి దాంట్లో ప్రాపర్గా మంచి అవుట్పుట్ వచ్చే వరకు సత్యప్రకాష్ గారు నన్ను ముందుండి నడిపించారు. సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. అండ్ సత్యప్రకాష్ ఆఫ్కోర్స్ యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీబడి నోస్ హిమ్. అండ్ ఇందాక శివాజీ రాజా గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా షాక్ అయిపోయాను. ఎక్కడ శివాజీ రాజా గారు? ఎందుకంటే అయ్యా అంటే నేను కూడా అంటే ఈయన లేట్గా వచ్చారు, దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎంట్రీ. బట్ మేకింగ్ వీడియోలో చూసినప్పుడు నేను ఏంటి సత్యప్రకాష్ ఇదా అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అసలు నేను అనుకున్న ఇమేజ్కి ఆ మేకింగ్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్కి కానీ ఆ స్మాల్ వీడియో క్లిప్స్కి ఆల్రెడీ నేను సర్ప్రైజ్ అయ్యాను. దాని తర్వాత ద వే హీ డిడ్ ఇట్ ఆ సైకిల్ మీద రావడం, సార్ కొంపదీస్ మీరు తెలుగుదేశం పార్టీ కనెక్షన్ ఏమైనా ఉందా? ఆ సైకిల్ చూసి నాకు అన్నారు వచ్చింది కొంచెం. యా అండ్ అఫ్కోర్స్ కళ్యాణ్ గారికి నాకు ఇందాక ఆయన చెప్పిన బాటిల్స్ కనెక్షన్ ఉంది. కాకపోతే నాకు ఇవాళ షాక్ ఏంటంటే ఆయనతో కూర్చుని బాటిల్ ఫినిష్ చేయటం వలన ఆయనకి ఎంత నా గురించి తెలిసిపోయిందంటే ఆయన స్టేజ్ ఎక్కి నేను అంకిత గురించి ఏమాలోచిస్తున్నానని చెప్పగలిగింది. అది నాకు బిగ్గెస్ట్ షాక్. నేను కాదు, మీరు చెప్పే ముందు నేను పక్కన రామకృష్ణ గౌడ్ గారితో ఈ అమ్మాయి ఎక్కడ నేను ఐ వాంట్ టు మీట్ అని చెప్పా. కట్ చేస్తే మీరు ఇది బట్ అంకిత యు ఆర్ జస్ట్ అమేజింగ్. ఐ యు ఆర్ డాన్సింగ్ అండ్ యువర్ ఇస్ సూపర్బ్. యా యా అండ్ కమింగ్ టు సత్యప్రకాష్ గారు టేకింగ్ ఐ మీన్ అఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ నాకంటే నాకు ఇవాళ చెప్పే వరకు తెలియదు అసలు ఆయన డైరెక్ట్ చేస్తున్నారని. లాంచింగ్ ఇస్ సన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఐ విష్ ద వెరీ బెస్ట్ టు నటరాజ్ అండ్ వాట్ ఎవర్ ఐ మీన్ ద హోల్ ఫిలిం సీమ్స్ టు బి మేడ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ ఐ థింక్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ యూనిట్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. లాలా సూపర్ డూపర్ హిట్. నాతో ఒకసారి చెప్పాలి, ఒకటి మూడు సార్లు చెప్పాలని కోరుకుంటున్నాను ప్లీజ్. ఊలాలా 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 ఊలాలా. కొంచెం గట్టిగా తినేసి రాలేదా వాళ్ళు? కొంచెం తిండి పెట్టండి అయ్యా. జ్యూస్లు గ్యూస్లు ఏమైనా ఇస్తున్నారా? ఆ జ్యూస్ పంపించండి. థ్యాంక్ యూ. న్యూ యాక్టర్ అండ్ న్యూ పర్సన్ టు టాక్ లాట్ హియర్. వి హ్యాడ్ సమ్ లెజెండ్స్ ఇన్ ద function. Ram Gopal Verma ji, he praised my performance and I'm very happy about that. And I would like to thank Gururaj ji, Satyaprakash ji, my co-actor, everybody has been very nice throughout the shoot and I'm very happy. Thank you. So friends, ee video meeku nachithe share cheyandi, like cheyandi, marinni video la kosam maa channel ni subscribe cheyandi.